नमस्कार न्यूज़ विज़न को स्वागत मुंदुगा मुख्य अंशालु तिरुमलालो मरोसारी चिरुता पुली हलचल तिरुपति जिल्लाको वराल जेल्लुल कुरिपिंचिन जातीय रहदारुल केंद्र मंत्री गडकरी एंपी गुरुमूर्ति चोरवतो पलु अभिवृद्धि कार्यक्रम श्रीकारं श्रीवारी नृत्य नीराजन भरतनाट्यं चेस्तू तिरुमलकु चेरुकुन्न भक्तुडु पवन कल्याण पै एंपी मार्गानी भरत फैर राजकीयं अंटे डैलागुलु कोट्टे सिनिमा कादनि एद्देवा मौलिक सदुपायाल कल्पन तोने उपाधि उद्योग अवकाशालनी केंद्र मंत्री नितिन गडकरी पेर्कोन्नारु गुरुवारं उदयं स्थानिक एसवी यूनिवर्सिटी स्टेडियंलो राष्ट्रंलो कोत्तगा मूडु जातीय रहदारुलकु शंकुस्थापन कार्यक्रमंलो केंद्र मंत्री मुख्य अतिथिगा पाल्गोन्नारु केंद्र मंत्री कृष्णपट्नं पोर्टुकु कनेक्टिविटी प्याकेज 2, 3, 4 जातीय रहदारुल निर्माणानिकि डिजिटल विधानंलो शंकुस्थापन चेसि प्रसंगिंचारु is one of the reason that we need to develop this place nicely with international standards. I remember when I was taken charge as a minister of road transport, the total national highway length was in Andhra Pradesh was 4193 km. From 47 to 2014, the length was 4193. But now in 2023, today length is 8744 km, is just double, more than double. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన అమృత హస్తాల మీద దదాపుగా తిరుపతి జిల్లాలోని 3 ప్యాకేజీలకి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు అడిగిన వెంటనే శాంక్షన్స్ ఇచ్చే కేబినెట్లో ఉన్నటువంటి ఏకైక యూనియన్ మినిస్టర్ గడ్కరీ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మా గూడూరు శాసన సభ్యులు వెలగపల్లి వరప్రసాద్ గారికి అలాగే సెక్రటరీ ప్రద్యుమ్న గారికి కలెక్టర్ గారికి అలాగే నేషనల్ హైవే అథారిటీస్కి మరియు దయాకర్ అన్నకి మరియు ఇతర పెద్దలందరికీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మామూలుగా ఏ ప్రాంతంలో లేని విధంగా తిరుపతి ఇన్నండ్ అరౌండ్ ఏరియాకి మాత్రమే దాదాపుగా 698 కిలోమీటర్ల పొడవైనటువంటి నేషనల్ హైవే కనెక్టివిటీ కోసం దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మరీ మరీ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వై జగన్ మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే కాదనకుండా సహృదయంతో అన్ని శాంక్షన్స్ ఇస్తున్నటువంటి గట్కరి గారిని ఎప్పటికీ మరవలేం అలాగే మన తిరుపతి ప్రాంతానికి వస్తే తిరుపతిలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బస్ స్టాండ్ ని అప్గ్రేడ్ చేస్తూ నేషనల్ ఎన్హెచ్ఎల్ఎం ద్వారా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వై జగన్ మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే మన గట్కరీ గారు ఒప్పుకొని దానికి ప్రతిపాదనలన్నీ రెడీ చేసి అది కూడా త్వరలోనే చేయబోతాడని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అలాగే దాదాపుగా కొత్త రోపే కావచ్చు అలాగే ఏదైతే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామో కపిలి తీర్థం నుంచి అంజిమేడు వరకు ఒక రోడ్డుని గౌరవ మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది తిరుపతిలో కియా కారెన్స్ ఎం డ్రైవ్ కారు ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది చెన్నై టు బెంగళూరు రహదారి నందు హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూం నందు గురువారం ఎం డ్రైవ్ కారును ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథ్ రెడ్డి డైరెక్టర్ చెరకు నిరంజన్ భారతి హోషిమారెడ్డి ఆశిష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కియా కంపెనీ నుండి విడుదల చేయబడుతున్న మొట్టమొదటి టాక్సీ కారుగా
ఎం డ్రైవ్ కారును అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ కారునందు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కియా కంపెనీ ఏఎస్ఎం వంశీ, షోరూమ్ జనరల్ మేనేజర్ సతీష్ బాబు, షోరూమ్ మేనేజర్ సోమనాథ్ లాల్ మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మార్కెట్లోకి మేము కియా కారెన్స్ ఎం డ్రైవ్ వెహికల్ లాంచ్ చేయబడినది. దీంట్లో 2 వేరియంట్స్ లాంచ్ చేయబడింది, ఒకటి పెట్రోల్ మాన్యువల్, ఇంకోటి డీజిల్ ఐఎంటీ. ఐఎంటీ మీన్స్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఆల్రెడీ 2 వెహికల్ డెలివరీ ఇచ్చాము, ఇంకొక 6 బుకింగ్స్ ఆల్రెడీ వచ్చున్నాయి. సో మేము మంచి స్పందన ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మార్కెట్ నుంచి. థ్యాంక్ యూ. తిరుపతి కియా షోరూంలో ఈరోజు కారెన్స్ ఎం డ్రైవ్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేశాము. సో ఈ ఒక ప్రోడక్ట్ ట్యాక్సీ సెగ్మెంట్లో ఫస్ట్ టైం లాంచ్ చేయబడింది. ఈ వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ కియాలో అనేది కారెన్స్. ఇప్పుడు ఈ కారెన్స్ ట్యాక్సీ సెగ్మెంట్లో కూడా రావడం అనేది ఒక మంచి విషయం. కియా కంపెనీ నుంచి నూతనంగా కియా కారెన్స్ ఎం డ్రైవ్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. మా నెల్లూరు హోషీ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి సిద్ధం మేము ఈ వెహికల్ని ల్యాండ్ చేయడం జరిగింది ఈరోజు. ఇది ఫ్లీట్ సిగ్మెంట్లోనే కొత్త వెహికల్, అంటే ఈ సిగ్మెంట్లో ఈ వెహికల్లో డీజిల్ వెహికల్ వేరియంట్లో ఎక్కడ అవైలబిలిటీ లేదు. సో దాన్ని మన కంపెనీలోనే మామూలుగా ఒక కియా ఇండియా వారు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. సంక్షేమ సుపరిపాలనతో జగన్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన స్థానం ఎప్పటికీ పదిలమేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి కార్పొరేషన్లోని 6వ డివిజన్ కొర్లగుంటలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఎమ్మెల్యే భూమన మహిళలకు వివరించగా ప్రభుత్వ పనితీరు పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సహాయం అంతా ఇంత కాదని, వాలంటీర్లు మా ఇంటికి వచ్చి మా తలుపు తట్టి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నారు అనే అవ్వాతాతల సంభ్రమం ఒకవైపునైతే, చేయూత ఇవ్వటం ద్వారా మహిళల జీవితాలకు చాలా మేలు చేస్తున్నాడని 45 ఏళ్ళు నిండినటువంటి స్త్రీమూర్తులంతా మరోవైపున ఆనందపడి పొగుడుతూ ఉంటే, అమ్మఒడి చిన్న మహిళ తన చిన్న పిల్లల్ని చదువు చెప్పించుకోవటానికి అమ్మఒడి ఇస్తున్నాడు, విద్యాదీవెన ఇస్తున్నాడు అని వాళ్ళైతే, నడి వయసులో ఉన్నటువంటి మహిళ మా అబ్బాయి అమ్మాయి చదువుకు విద్యాదీవెన వసతి దీవెన ఇస్తున్నాడని వాళ్ళు సంబరపడుతుంటే, ఇల్లు లేని మాకందరికీ కూడా ఇల్లు కట్టిస్తున్నాడు అనని ముక్త కంఠంతో ఇల్లు లేని పేదలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతుంటే, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పేద మనసుల గుండెల్లో చోటు ఎక్కడిది? చోటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వారి గుండెల్లో కొలువై గుండె నిండా ఆయనే నిండుకొని ఉన్నాడు. ప్యాంట్ మీద ప్యాంట్ వేసినట్లు డైలాగులు కొట్టేందుకు ఇది సినిమా కాదు పవన్ అని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి సినిమాల్లో ఇప్పుడు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఆయన సినిమాల్లో కూడా ఎవరో చేయలేని విధంగా 2 ప్యాంట్లు వేసుకున్నాడు, ఒక ప్యాంటు సగం ఇప్పి ఇంకో ప్యాంటు కూడా వేసుకున్నాడు. అలాగే ఎన్నైనా చేయొచ్చు. ఏముంది, ఇప్పుడు ఆయన దగ్గర ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే పెట్టచ్చు కదా, బయట పెట్టచ్చు కదా. డైలాగులు కొట్టడం ఎందుకు? ఇప్పుడు పలానా చోట డేటా మిస్యూజ్ అవుతుంది అని అంటే బయట పెట్టమనండి. నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నానండి. మీరు జనసేన సభ్యత్వం తీసుకోవాలి అని అంటే మీ పేరు, మీ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్సు, మీ పర్సనల్ డేటా, మొత్తం బయోడేటా అంతా కూడా వెబ్సైట్లో పొందుపరుస్తున్నారా లేదా? కావాలంటే మీరు జస్ట్ జనసేన పార్టీ దాని గురించి వెబ్సైట్లోకి వెళ్తే దాని క్లియర్ కట్గా వస్తుంది. ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఒక్కటే మార్గమని టీటీడీ విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి విద్యార్థులకు హితబోధ చేశారు. మహతీ కళాక్షేత్రంలో జరిగిన మెగా కెరీర్ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చిన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రోగ్రామ్ ఒకటి చక్కగా నిర్వహించారు. సో వీరు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకు అవేర్నెస్ కలుగ చేయడం కోసం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ వీటితో పాటు ఇంకొక ఏరియా చార్టెడ్ అకౌంటెంట్స్ ఉందనే విషయాన్ని తెలియజేయడం కోసము ఆ సంస్థ వారు చేయడము. దానికి స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే 9th క్లాసు, 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా సో ఆడియన్స్గా ఉండడము, ఈ చక్కని ప్రోగ్రాము అరేంజ్ చేశారు.
సో దీనికి ముఖ్యంగా మనకు జగదీష్ గారు, ఈ సంస్థ చైర్మన్ గారు, బాలాజీ గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. సో విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఆ కాంపోనెంట్ అంటే చార్టెడ్ అకౌంట్ అనే దాన్ని కూడా అన్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ. గత ఎన్నికల్లో సుగుణమ్మ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పోటీ చేసి ఓడిపోవడానికి కారణం ఆమె అల్లుడి గిల్లుడు వ్యవహారమేనని వైసీపీ నాయకురాలు, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యురాలు శ్రీదేవి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. మరి 15 అధికారులు ఉన్నారు, ఏ పొద్దున్న ఒక రోడ్డు వేసింది చూసారా మీరు? గతంలో కందాటి శంకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఆయన వేసిన డివైడర్లు, ఆయన వేసిన రోడ్లే. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నీకు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. ఈరోజు వచ్చి ఎక్కడైనా ఒక రోడ్డు వేసావా నువ్వు? ఎక్కడైనా ఒక డివైడర్ కట్టావా నువ్వు? ఎక్కడైనా ఒక మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎక్కడైనా వేసావా? ఈరోజు అభినయ్ రెడ్డి గారు మంచి మాస్టర్ ప్లాన్తో ఈ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ రకంగా ఇబ్బంది కలగకూడదు, పుణ్యక్షేత్రం డెవలప్ అవుతూ ఉంది, ఈ పుణ్యక్షేత్రానికి ట్రాఫిక్ సమస్య అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా నిత్యావసరానికి మరి బయట వెళ్ళి పనులు చేసుకొని వచ్చేవాళ్ళు, జాబులకు పోయేవాళ్ళు వీళ్ళంతా కూడా సురక్షితంగా పోయి తొందరగా ఇంటికి రావాలని చెప్పే ప్లాన్లతో ఈరోజు లెఫ్ట్ రోడ్లు కానీ మరి డివైడర్ రోడ్లు కానీ 100 అడుగుల రోడ్లు కానీ ఈరోజు సీసీ రోడ్లు వేస్తూ ఈరోజు ప్రజలకి తిరుపతి ఒక కళ. అసలు ఇది మా బంధువులు కానీ మన ఇంటి బంధువులు కానీ ఎవరు వచ్చినా తిరుపతికి అసలు తిరుపతినా ఇంత రూపురేఖలు ఎట్ట మారిపోయినాయి, సంవత్సరంలో ఇంత ఎట్ట డెవలప్ అయిపోయిందని చెప్పి అందరూ ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియానికి ఆదరణ తగ్గుతోంది. టీటీడీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయ ఉత్తర మాడవీధిలో టీటీడీ ఎస్వీ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆయుధాలు, పురాతన వస్తువులు, అరుదైన దేవతామూర్తుల ప్రతిమలు, వాయిద్యాలు ప్రదర్శనగా ఉంచారు. గోవిందరాజస్వామివారి ఆలయ సందర్శన అనంతరం భక్తులు మ్యూజియాన్ని సందర్శిస్తారు. భక్తుల సౌకర్యార్థం మ్యూజియం వద్ద టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. అయితే పర్యవేక్షణ గాలి కొదిలేయడంతో మ్యూజియంకు ఆదరణ తగ్గింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మ్యూజియం వర్కింగ్ టైం. ఈ మ్యూజియంకి రెండు వైపులా మార్గాలు ఉన్నాయి. ఒకటి గోవిందరాజస్వామి ఆలయ ఉత్తర మాడవీధిలో ఒక ఎంట్రన్స్ కాగా, మరొకటి గాంధీ రోడ్లో ఉంది. అయితే గాంధీ రోడ్ ఎంట్రన్స్ ఎప్పుడూ మూతపడే ఉంటుంది, కాబట్టి ఇక్కడ మ్యూజియం ఉన్న సంగతే చాలామందికి తెలియదు. దానికి తోడు దుకాణదారులు, వ్యాపారులు మ్యూజియం స్థలాన్ని ఆక్రమించుకోవడంతో అసలు మ్యూజియం ఉన్నట్లే తెలియని పరిస్థితి. మరోవైపు రాత్రి వేళల్లో మందుబాబులు, వ్యసనపరులు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వ్యర్థాలను అక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. దీంతో మ్యూజియం ప్రతిష్ట, పుణ్యక్షేత్రం పవిత్రత దెబ్బతింటోంది. ఇకనైనా టీటీడీ యాజమాన్యం స్పందించి మ్యూజియంకు పూర్వ వైభవం తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ గాంధీ రోడ్ ఉండేది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది, గోవిందరాజు స్వామి గుడి దగ్గర ఉండేది ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. అదేవిధంగా లక్షలతో కూడిన దాంట్లో శిల్పాలు ఉన్నాయి, కానీ అది ఒక మూలన పడేస్తున్నారు. దాన్ని మ్యూజియంలో ఇంకా కొంచెం దాన్ని ఇచ్చేసి పెడితే బాగుంటుంది. 1000 మంది యాత్రికులు వస్తూ పోతుంటారు కాబట్టి ఈ తిరుపతిలో చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. దీనిపైన అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో అధికారులు కూడా వెంటనే దీని మీద పట్టించుకోవాలి, జోక్యం చేసుకొని దాన్ని కూడా ముందులాగా నడిపేలాగా ప్రయత్నం చేయాలి. దేశంలో మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను పనిగట్టుకుని మరీ నిర్వీర్యం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ 4 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సిపిఐ రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డి, రామానాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి బైరాగిపట్టణ గంధమనేని శివయ్య భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టి తీసుకొచ్చి ప్రజలను కార్యోన్ముఖం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దాన్ని ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం 8 రోజుల్లో పెండింగ్ ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల మహిళలపై, ఇప్పుడు అమలాపురం దాంట్లాంటి చోట్ల దళితులపై దాడులు జరుగుతాయి. సాక్షాత్ ఎమ్మెల్సీని డ్రైవర్ను చంపి పార్సల్ చేసి వారి ఇంటికి తీసుకపోతే దానిపైన ముప్పాడు సుబ్బారావు అని మా పార్టీ నాయకుడు కేసేస్తే తప్ప వాళ్ళని అరెస్ట్ చేయాలి. జనాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కన మహిళలపై దాడి జరిగితే ప్రశ్నించలేని పరిస్థితి. జిల్లాలో జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ బస్సు యాత్రని
జయప్రదం తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించి పెద్ద ఎత్తున బస్సు యాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి మా ఈ ప్రజా వ్యతిరేక విధానాలని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకి లెక్క తీసుకోవడానికే మేమంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాము। జగనన్న సురక్ష చారిత్రాత్మకమైన నిర్ణయమని ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోందని తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు। తిరుపతి కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ శాఖ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కేంద్రాలను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కమిషనర్ హరిత, కార్పొరేటర్లు ప్రారంభించారు। ముందస్తుగా నమోదు చేసుకున్న వారికి అవసరమైన సర్టిఫికెట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఏమీ చార్జ్ చేయకుండా ఆ 11 రకాల సర్టిఫికెట్స్ ఇవాల మన ఎమ్మెల్యే సార్ తో చేతుల మీదగా అలాగే ఆఫీసర్స్ చేతుల మీదగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది। అంటే వీటి వల్ల మీకు ఏమన్నా అర్హత ఉన్న పదకాలు రాకుండా మిగిలిపోకూడదని ఇవాల ఇటువంటి ఒక మిషన్ మోడ్ లాంటి అంటే ఒక నెలలోనే ప్రతి ఒక్క గడప అంటే ఇక్కడే కాదు రాష్ట్రమంతటా కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇలా వాలంటీర్ అందరూ కనుక్కొని ప్రతి ఒక్క చోట ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది। తల్లాలేసి వాళ్ళకి నష్టమేది అనేది ఉండదు। వేరేనా ఒక రోజు రాకుండా పోతామో ఇంకా దాకుంటా ఉన్న పర్లేదని ఆయన ఏది ఉన్నా ప్రతి రోజు ప్రజలకి చేయాలా ఈ పని చేయాలా అని మన భూమన కరుణాకర్ రెడ్డి మనమంతా భూమన కరుణాకర్ రెడ్డికి కొడుక్కి మనం అభినయ రెడ్డి గారికి ఓట్లేసి మహిళ తల్లిలకంతా పేరు పేరు నమస్కారం ఓట్లు వేయాలమ్మా। ఉచితంగా పొందే సదావకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు అందించడం జరుగుతుంది। వారం రోజులుగా వాలంటీర్లందరూ కూడా ఇంటింటికి వచ్చి మీకు ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయో తెలుసుకొని వాటన్నింటినీ కూడా ఈరోజు గౌరవ అతిథి చేతుల మీదుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు। అలాగే మీకు అందుతున్న సంక్షేమ పథకాల్లో కూడా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని కూడా తెలుసుకొని వాటిని కూడా పరిష్కరించే దిశగా టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని చైర్మన్ కిరణ్ తెలిపారు। తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సహకార పరపతి సంఘం దాదాపు 84 సంవత్సరాల క్రితం స్థాపించబడినది। 84 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇప్పుడున్నటువంటి పాలక వర్గం మొత్తం కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఇందులో మెంబర్లుగా ఉన్నారో వారి యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు ఇక్కడ పనిచేయడం కృషి చేయడం జరుగుతూ ఉంది। అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి లోను 7 లక్షల రూపాయలు మేము ప్రతి ఒక్క సభ్యునికి లోన్ ఇస్తూ ఉన్నాం। దాన్ని కాస్త మేము 8 లక్షలకి ఈ నెల నుంచి పెంచడం జరిగింది। అలాగే మొట్టమొదటిసారిగా మీరు చూసినట్టే ఎక్కడ ఏ సొసైటీలో కూడా లేని పథకాన్ని ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది। ఎవరైతే సభ్యులు లోన్ తీసుకుంటారో వాళ్ళు అకాల మృత్యువాత పడితే దాదాపు వారి లోన్ మొత్తంలో నుంచి 3 లక్షల రూపాయల వరకు రైట్ ఆఫ్ చేయడం కూడా జరగడం జరుగుతోంది। ఆ యొక్క పథకాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని బాబు జగ్జీవన్ రామ్ భవన్ అధ్యక్షుడు నల్లాని బాబు ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ప్రజలతో ఆనందంతో ఉండారు జగనన్న, మళ్ళీ నువ్వే రావాలా, నీలాంటి దేవుడే మా దళితులకు కావాలా, మమ్మల్ని కాపాడేది నువ్వే జగనన్న, నీ పాలనలోనే బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతులుగా ఎదుగుతున్నావు, ఎప్పటికీ నువ్వు నీ తండ్రిలాగా రాజన్నలాగా నువ్వు పరిపాలిస్తున్నావు, అంతకు మించి పరిపాలిస్తున్నావు, నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమన్నా రాబోయే ఎలక్షన్లో మా దళితులు బడుగు బలహీన వర్గాలు మొత్తం నీకే ఓట్లు వేసి నిన్ను గెలిపించుకొని మా రుణం మీ తీర్చుకుంటామన్నా, నువ్వు తప్ప 175కి 175 స్థానాలు దళితులు ప్రతి ఒక్కరు నీకు ఓటేసి గెలిపిస్తారని మరీ ముఖ్యంగా మనవి చేసుకుంటున్నాను। 54,000 ఎకరాల భూములను బడుగు బలహీన వర్గాలకు కేబినెట్లో ఆమోదించడం జరిగింది। దాని విషయంగా మా బలహీనులమైన మేమందరం కూడా జగన్కు తోడుగా ఉండాలని చెప్పేసి జగన్ నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి ఈ దినం పాలాభిషేకం చేసినాము।
తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో 14 నుంచి చైతన్య రథయాత్రలను నిర్వహిస్తున్నామని, ప్రజలు విజయవంతం చేయాలని ఆ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కుటుంబాలన్నింటినీ కూడా బలోపేతం చేసే విధంగా కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదలందరినీ వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేదానికి ఒక స్కీముని ఎక్కడా లేని విధంగా భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కూడా ఆ స్కీమును కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దీంతో ముందుకెళ్లడం జరుగుతుంది. రైతులకు సంబంధించి 20,000 రైతులకి సంవత్సరానికి ఇచ్చే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా రైతుల సంరక్షణకు ఈ విధంగా ఈ యొక్క 6 డిక్లరేషన్లకు సంబంధించి ప్రతి చోట కూడా బస్సు యాత్రలు అవన్నీ కూడా చెప్పడం, అదేవిధంగా యాత్రకు సంబంధించి ఏడైతే ప్రముఖులు ఉన్నారు ఎన్టీ రామారావు గారు కానీ అంబేద్కర్ కానీ జగజ్జీవన్ రామ్ కానీ ఈ విధంగా పూలే కానీ ఈ విధంగా మహానుభావులు ఎవరైతే ఆయా సిటీస్లో ఉన్నారో వాళ్ళ విగ్రహాలన్నిటికీ పూలమాలలు వేసి వాళ్ళని అలిపిరి బాటలో ఓ చిన్నారిపై చిరుత దాడిని మరవక ముందే మరోసారి వాటి సంచారం భక్తులకు భయాందోళనలు కలిగిస్తోంది. ఘాట్ రోడ్లోని 56వ మలుపు వద్ద బుధవారం సాయంత్రం అటుగా వెళ్తున్న భక్తులకు ఓ చిరుత కనిపించింది. అయితే వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు జీఎన్సీ వద్ద వాహనదారులను గుంపుగా పంపిస్తున్నారు. అలాగే ఆ చిరుతను దారి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వైకుంఠ క్షేత్రంగా పిలువబడే తిరుమల కొండకు వెళ్లే భక్తులకు చిరుతపులి సంచారం భయం కలిగిస్తోంది. తిరుమల ఘాట్ రోడ్లో ఓ బాలుడిపై దాడి చేసిన ఘటన మరొక ముందే మరోసారి పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో కొండపైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఘాట్ రోడ్లోని 56వ మలుపు దగ్గర చిరుతపులి రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. 56వ మలుపు దగ్గరకు వెంటనే చేరుకున్న విజిలెన్స్ అధికారులు తిరుమల జీఎన్సీ టోల్గేట్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలను అనుమతిస్తున్నారు. పులిని ఘాట్ రోడ్ పరిసరాల్లోంచి అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు డప్పు శబ్దాలు చేస్తున్నారు. గత నెలలో తిరుమల కొండపైకి వెళ్తుండగా చిరుతపులి దాడిలో గాయపడిన 5 బాలుడు కౌశిక్ పూర్తిగా కోలుకున్నాడు. గాయాలు పూర్తిగా తగ్గిపోవడంతో తాజాగా కౌశిక్ని తీసుకుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడి దయతో తమ బిడ్డ చిరుత దాడి నుంచి బయటపడ్డాడని, చిరుతపులి దాడిలో రక్తపు గాయాలతో ఉన్న తన బిడ్డను రక్షించేందుకు టీటీడీ అన్ని విధాలుగా సహకరించి తిరిగి తమ బిడ్డను ప్రాణాలతో తమకు అప్పగించినందుకు కౌశిక్ తల్లిదండ్రులు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు మళ్లీ అదే చిరుత సంచరిస్తున్నట్లుగా కనిపించడంతో భక్తుల్లో ఏదో తెలియని భయాందోళన నెలకొంది. పలమనేరులో మైనర్ల బైక్ రైడింగ్ కట్టడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. పలమనేరు పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడుపుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. శబ్ద కాలుష్యాన్ని ప్రేరేపించే వాహనాలకున్న సైలెన్సర్లను తొలగించి మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య మైనర్ డ్రైవింగ్ చాలా ఎక్కువగా చేస్తున్నట్టుగా డీఎస్పీ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ సిబ్బంది అయితేనేమి మా ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా ఈరోజు మైనర్ డ్రైవింగ్ పైన రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ మోటార్ సైకిల్స్ అన్నిటి కూడా ఇవన్నీ కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. పేరెంట్స్ విపరీతంగా పిల్లలకు పెద్ద పెద్ద బండ్లు ఇవ్వడము, వాళ్ళు త్రిబుల్స్ వెళ్ళిపోవడము, వాళ్ళకు రూల్స్ తెలియకోకుండా టౌన్లో విపరీతంగా ఓవర్టేక్ చేస్తూ యాక్సిడెంట్స్ గురవుతూ ఉన్నారు. వీళ్ళు పడేదే కాకుండా ప్రశాంతంగా నడుచుకుంటూ పోయే వాళ్ళని కూడా ఏజ్డ్ పర్సన్స్ అయితేనేమి లేడీస్కి అయితేనేమి వీళ్ళందరికీ తగిలించి వాళ్ళకు కూడా ఇంజరీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సుమారుగా దాదాపు ఒక 15 పనులన్నీ ఈరోజు స్విచ్ చేయడం జరిగింది. అంతర్రాష్ట్రాల దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయలు విలువ చేసే 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు పోలీసులు. చిత్తూరు టూటౌన్లో డీఎస్పీ శ్రీనివాసమూర్తి సమక్షంలో నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళ స్వాధీనంలో నుంచి వాళ్ళు అమ్మినటువంటి ఈ మోటార్ సైకిల్, దొంగతనం చేసి అమ్మినటువంటి మోటార్ సైకిల్స్ అన్నీ కూడా దాదాపు 23 మోటార్ సైకిల్స్, 40 లక్షల విలువైనటువంటి మోటార్ సైకిల్స్ అన్నీ కూడా కాస్ట్లీ వెహికల్స్, కాస్ట్లీ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసి ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ వాహనాలన్నింటిని కూడా రికవరీ చేయడంలో ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ కనపరిచినటువంటి చిత్తూరు టూటౌన్ శ్రీ మధయాచారి గారికి మరియు వాళ్ళ ఎస్ఐ
నాగరాజు గారికి మరియు వాళ్ళ సిబ్బందికి అందరికి గుడిగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం అనేది. డిగ్రీ కళాశాల ఫీజులు తగ్గించడం సమంజసం కాదని ప్రైవేట్ అనేడెడ్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సురేంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు లోకేష్ మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి, అజయ్, దాము, జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మారుతున్న సమాజంలో, మారుతున్న అవసరాల దృష్ట్యా జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. బతకడమే చాలా కష్టమైనటువంటి తరుణంలో ఈరోజు ఫీజులు తగ్గించి లెక్చరర్లని పెట్టి నాణ్యమైన విద్య అందించమంటే ఇది ఎప్పటికి కూడా వీలు కాదు. కాబట్టి దయచేసి మేధావులు ఆలోచించాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మేము కూడా 4 సంవత్సరాలుగా కలవని మినిస్టర్ లేదు, కలవని సలహాదారులు లేదు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా చాలా పర్యాయాలు మేము ప్రయత్నించాము. కానీ ఇంతవరకు మా డిగ్రీ కళాశాలల యాజమాన్యానికి మాకు అవకాశం కల్పించలేదు. ఫైన్ కట్టిన వాళ్ళు కాలేదు, ఏవీ లేవండి. మరి ఎందుకు కట్టించుకున్నారు? ఒక్కొక్క కోర్సుకు 75,000 రూపాయలు ఫైన్ ఎందుకు కట్టించుకున్నారు? కట్టించుకున్నప్పుడు మరి కాలేజ్ లిస్టులో పెట్టాలి కదా. మరి పెట్టుకుంటే వాళ్ళు ఎలా అడ్మిషన్ చేసుకోవాలి, ఎలా ఈ యొక్క ఈ సంవత్సరాలు కాలేజ్ నడపాల్సి ఉంటుందని చెప్పండి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు డిగ్రీ కళాశాల యాజమాన్యాలే కాదు, స్టూడెంట్స్ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారండి. శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుమలలో 3 రోజుల పాటు 7 కొండల నృత్యోత్సవాల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ పల్లెంశెట్టి సురేష్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కొండల నృత్యోత్సవాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 1600 మంది కళాకారులు ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 7 కొండల మీద 7 సంవత్సరాల పాటు 7వ నెలలో 700 మంది కళాకారులతో, 7 భారతీయ కళలతో 7 మంది గురువులకి సన్మానించి చేయాలని మా గురువుగారు సంకల్పించుకున్నారు. కానీ కరోనాతో ఆయన చనిపోయారు. ఈ సంకల్పం ఆయనది. ఆయన కరోనా వల్ల ఆయన చనిపోవడం వల్ల ఆయన ఆశయాన్ని మేము ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము భారతీయ కళలను కాపాడుకుందాం, ముందు తరాలకి అందిద్దాం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. భారతీయ జనతా పార్టీలో ఆదరణ లేక నేతల నుండి వైఖరి నచ్చక పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తిరుచానూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కిరణ్ రాయల్ సమక్షంలో బీజేపీ నేత గుత్తా నాగరాజు రాయల్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. భక్తిని ప్రదర్శించడానికి కాదేది అనర్హం అన్న చందంగా తిరుమల శ్రీవారి దర్శనానికి ఓ భక్తుడు భరతనాట్యం చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నాడు. తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. మొక్కుబడులున్నవారు కొందరు కాలినడకన వస్తే మరికొందరేమో వాహనాల్లో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ యువకుడు మాత్రం భరతనాట్యం చేస్తూ నడక మార్గంలో తిరుమల ఆలయానికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన డాక్టర్ కృష్ణవాసు శ్రీకాంత్ అనే వ్యక్తి భరతనాట్య కళాకారుడు. పల్నాడులోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కోటప్పకొండ విద్యాలయంలో కృష్ణవాసు సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భరతనాట్య కళాకారుడైన కృష్ణవాసు తిరుమలకు వెళ్ళాడు. అయితే నడుచుకుంటూ కాదు, భరతనాట్యం చేసుకుంటూ వెళ్ళాడు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి కేవలం 75 నిమిషాల్లోనే అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమల చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్తే 1.5 గంటల సమయం పడుతుంది. నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నమని, అందుకే నృత్యం చేస్తూ వచ్చానని ఆయన వివరించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 61,160 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,493 రూపాయలు. వెండి 1 కేజీ ధర 75,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 77.50 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో
ప్రకటించిన జాతీయ రహదారుల కేంద్ర మంత్రి గడ్కరీ. ఎంపీ గురుమూర్తి చొరవతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. శ్రీవారికి నృత్య నీరాజనం. భరతనాట్యం చేస్తూ తిరుమలకు చేరుకున్న భక్తుడు. పవన్ కళ్యాణ్ పై ఎంపీ మార్గాని భరత్ ఫైర్. రాజకీయం అంటే డైలాగులు కొట్టే సినిమా కాదని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.